ఇన్ని పెట్టేసుకుని భయాలు కోరికలు పెట్టేసుకుని దేవుడిని మనం సంతోష పెట్టేస్తే వీళ్ళందరూ క్షేమంగా ఉంటారని అనుకుంటూ మంచిది ఆ ఉదారమైన హృదయం మెచ్చుకోదగ్గదే. ఆ విధంగా తిండి తగ్గించేసుకుని ప్రేమకు మార్చుకుని అలాంటి పొరపాటు ఆడవాళ్ళు చేయకూడదు, ఎవరు చేయకూడదు. కాబట్టి అసలే తిండి తినకపోతే కూడా ఏకాంతం మనశ్నత వాళ్ళకు కూడా ఈ యోగము సిద్ధించదు, అనారోగ్యం వచ్చేస్తుంది, ఈ యోగాన్ని అభ్యాసం చేయలేకపోతారు. కాబట్టి మితాహారము, ఇటు ఎక్కువ అవుద్దు అటు తక్కువ అవుద్దు, మధ్య రకంగా ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకునే ఆహారము పరిమాణం మితంగా ఉండాలి, క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. క్వాలిటీ అదే నేను చెప్పాను, 5 పాయింట్స్ చెప్పాను క్వాలిటీకి. ఒకటి రైస్ గురించి చెప్పాను, 2 ఆయిల్ చెప్పాను, 3 పాలలో కొవ్వు గురించి చెప్పాను, 4 ఉప్పు గురించి చెప్పాను, 5 ఇంకోటి ఏదో చెప్పాను, స్వీట్ గురించి చెప్పాను, 5 పాయింట్స్ చెప్పాను. ఈ 5 పాయింట్స్ కూడా చెప్పాల్సిన పాయింట్స్ అని అనిపించి చెప్పాను. వీటి 5 కూడా మనలో ఒక రిఫార్మ్, ఒక పరివర్తన రావాల్సిన అవసరం ఉంది అని అనిపించి చెప్పాను. ఈ 5 కనుక మనం చేసుకోగలిగితే ఏమైపోతుందంటే, ఈ ఆహారం అనేది ఎలా తయారవుతుందంటే, అది ఆ టైంకి అది అవసరం కాబట్టి తినేయటం, దాని పని పూర్తి చేసేయటం, దాని మీద ఒక భ్రమ తొలగిపోతుంది, ఓ పిచ్చి భ్రమ ఉంటుంది. ఆహారం మీదే దృష్టి, ఎప్పుడు తిండి మీదే దృష్టి ఉంటుంది చూసారండి, ఆ ఫుడ్ కాన్షియస్నెస్ పోతుంది. ఫుడ్ కాన్షియస్నెస్ పోతే దాని స్థానంలో గాడ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది. ఇక నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున, మళ్ళీ ఇక్కడ నిద్ర తెలివి. ఇప్పుడు 24 గంటల సమయం ఉంది, దీంట్లో మనం ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు తెలివిగా ఉండాలి అనే దాని గురించి. కొంతమంది అతి నిద్రపోతారు, కొంతమంది అసలు నిద్ర మానేసి ఏవేవో జపాలు తపాలు పూజలు అవి చేస్తూ, రెండూ కూడా తప్పు. అతి నిద్ర పనికిరాదు, అలాగే అసలే నిద్రపోకపోవడం కూడా తప్పు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జపం చేయాలి, బాగా ఎక్కువ జపం చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 3 నిద్రలు లేచేసి స్నానం చేసేసి అక్కడ కూర్చుని మాల తిప్పుతో కొంతసేపటికి ఆ మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతాం. అలా ఉండకూడదు. లేకపోతే 3 నుంచి 6 దాకా జపం చేసేసారనుకోండి, 7:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఎందుకంటే బాగా జపం చేశారు కదా, కాబట్టి 1 డజన్ ఇడ్లీలు పచ్చడి వేసుకుని తినేస్తారు, ఇంకా తర్వాత నిద్రపోతారు, క్లాసులో నిద్రపోతారు, లేకపోతే మరో కుర్చీలో కూర్చొని నిద్రపోతారు. అలా ఉండకూడదు. సో తెల్లవారుజామున లేస్తే 4:30 వరకు తక్కువ కాకుండా హాయిగా నిద్రపోవాలి. 4:30 లేస్తే సరిపడుతుంది, 4:30కి సరిపడలేదనుకోండి 5 దాకా నిద్రపోవాలి, 5కి సరిపడలేదనుకోండి 5:30 వరకు నిద్రపోవాలి, ఇంకా ఆ తర్వాత నిద్రపోవాలి. కాబట్టి ఎవళ్ళ సౌకర్యాన్ని బట్టి 4:30 5:30 మధ్యలో, 5కి చుట్టుముట్టు ఒక 1/2 గంట ఇటు అటు, అరగంట అక్కర్లేదు, 1/2 గంట, 5 నుంచి 5:30 ఆ మధ్యలో ఏదో టైంలో నిద్ర లేవడం. ఇంకా రాత్రి పడుకునేప్పుడు సాధారణంగా లేట్ ఫుడ్ యోగానికి విరుద్ధం, ఆలస్యంగా భోజనం చేయటం అంత పొరపాటు అదే కానీ కొనట్లేదు. మీకు అజీర్తి వ్యాధి వచ్చేస్తుంది ఆలస్యంగా భోజనం చేస్తే, ఎందుకంటే భోజనం చేసిన వెంటనే పడుకుంటారు, ఇంకా అన్నం అరగకపోవటం అనే సమస్యలు వస్తాయి. అవి మొదటి రోజు తేడా తెలీదు, అది ఎలా ఆ సమస్య అలా పెరిగి పెరిగి 10 ఏళ్ళ తర్వాత ఒక వ్యాధి రూపంగా బయటపడుతుంది. కాబట్టి రాత్రి మీ భోజనము 8 దాటడానికి వీల్లేదు. చాలామంది లేటు భోజనం చేస్తారు, ఇంకా తిరుగుతూ ఉంటారు, 8కి రోడ్లప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడో వస్తారు, 9:30, 10, 10:30 కూడా భోజనం చేస్తారు, టీవీ చూస్తూ భోజనం చేస్తారు, కబుర్లాడుతూ భోజనం చేస్తారు, చాలా తప్పు. కాబట్టి రాత్రి 8 ఎర్లీ ఫుడ్, ఎర్లీ బెడ్, ఎర్లీ రైస్, అది 3. కాబట్టి 8 అని నేనంటే కొంతమందికి ఏమిటి ఇంత మరీ ఎర్లీ అని అనిపిస్తే మీరు ఆలోచించాలి, కొన్ని మార్పులు తీసుకొస్తే కానీ యోగం సిద్ధించదు. కాబట్టి 8 భోజనం చేస్తే 10 అయ్యేప్పటికీ కొద్దిసేపు ధ్యానం చేసి పడుకుని పడుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం చేయాలంటే పొట్ట హెవీగా ఉంటే ధ్యానం చేయలేరు, భోజనం 8 చేసి 8:30కి ధ్యానం కుదరదు.
తమో గుణ ప్రధానంగానే ఉంటుంది, ఆహారం అంతా హడావిడిలోనే ఉంటుంది దేహం. కాబట్టి పదయ్యేప్పటికీ ఈ తిన్న ఆహారం సెటిల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఏవో స్వీట్లో తినకూడదు. ఇంకా నన్ను అడిగితే నేను ఏమంటానంటే 8 భోజనం చేసి నేను అలా చేస్తూ ఉంటాను. 8:30 నేను శుభ్రంగా బ్రష్ చేసేసుకుంటాను, మళ్ళీ టూత్ పేస్ట్ బ్రష్ చేసేసుకుని కూర్చుంటాను. ఇంక ఇప్పుడు మీరు ఏదైనా పెడితే నేను తినడానికి వీర్లేదు, ఎందుకని బ్రష్ చేసేసుకున్నాను కదా. మళ్ళీ తిన్నాను అనుకోండి, మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. దిక్మాలను బ్రష్ ఎన్నిసార్లు చేసుకుంటాం కాబట్టి అది వెంటనే బ్రష్ చేసి కూర్చుంటాను నేను 8:30. స్వామీజీ ఇదేదో స్వీట్ ఉందని ఎవరో తీసుకొస్తూ ఉంటారు ఆశ్రమంలో ఉన్నప్పుడు, బ్రష్ చేసేసుకున్నానో ఇంక ఈ పూటకు లేదు. అలాగే అది ఇప్పుడే వచ్చింది, నిజమే కరెక్టే నువ్వు చెప్పింది, నాకు తినాలనే ఉంది కానీ ఏం చేద్దాం, బ్రష్ చేసేసుకున్నాను కాబట్టి ఇంక ఈ పూటకు లేదు. అలాగ బ్రష్ చేసి కూర్చోవాలి. 8:30 ఎప్పటికి బ్రష్ అయిపోయి కూర్చుంటా, కూర్చుంటే 10 ఇంకా నిద్ర వస్తుంది. అప్పుడు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదు, 5-10 నిమిషాలు ధ్యానం చేసుకుని ఈశ్వరుని స్మరించుకుంటూ పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్నే 4:30 పోతకు అయ్యేప్పటికి లేచేప్పుడు అంటూ ఈశ్వరుని స్మరిస్తూ మళ్ళీ నిద్రలేదు. అప్పుడు మీ నోరు ఎలా ఉంటుందంటే అసలు పళ్ళు తోముకోనే అక్కర్లేదన్నట్టుగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. అయినా అలవాటు ప్రకారం పళ్ళు తోముకుని ఒక కప్పు ఛాయ్ కావాలంటే తాగి మన పనులు మనం చేసుకుంటాం. అది యోగం అనంటే అంత చిన్న చిన్న విషయాలతో ప్రారంభమవుతుంది యోగం, ప్రారంభమే బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి నిద్ర తర్వాత మెలుకువ ఈ రెండు కూడా సక్రమంగా ఉండాలి. మధ్యాహ్నం వేసంకాలం భోజనం చేసిన తర్వాత 1.25 గంట 20 నిమిషాలు మీరు దీన్ని క్యాట్ న్యాప్ అంటారు. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1.25 గంట సేపు నిద్రపోతే అది వాడి మనిషికి వాడు బాగా పనిచేయగలుగుతాడు అని కనుక్కున్నారు. అంచేతనే ఇప్పుడు ఇదివరకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోతే ఛార్జ్షీట్ ఇచ్చేవారు ఆఫీసుల్లో ఫ్యాక్టరీలోనూ అక్కడ బాస్ వచ్చి డబ్బులు అడిగారు అవో నిద్రపోతున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అమెరికాలోనూ అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఇన్ఫోసిస్ మొదలైన కంపెనీల్లో భోజనం వాళ్ళు శుభ్రంగా భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తారు కంపెనీలో. అయ్యా మీరు కడుపు నుండి భోజనం చేయండి, భోజనం అయిన తర్వాత ఒక హాల్ పెట్టి అక్కడ సోఫాలో పెట్టి 10 నిమిషాల సేపు మీరు విశ్రాంతి తీసుకోండి అని వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. భోజనం అయిన వెంటనే వచ్చి సీట్లో కూర్చోద్దు, వెళ్ళి సోఫాలో నడువాల్సి 1.25 గంట సేపు క్యాట్ న్యాప్ తీసుకుని రండి అని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మీరు 1.25 గంట సేపు క్యాట్ న్యాప్ చేసి వచ్చాడంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్, పని బాగా చేయగలుగుతారు, ఆ రీసెర్చ్ బాగా చేయగలుగుతారు. కాబట్టి చాలా అవసరం, అది మీ అలవాటును బట్టి ఉంటుంది, ఎవరి అలవాటును బట్టి ఉంటుంది. ఊరికే పిచ్చిగా పడుకుని నిద్రపోవడం అది చాలా తప్పు. ఇప్పుడు ఈ నిద్రకి తగ్గట్టుగా ఆహారం ఉండాలి. ఏ ఆహారం తీసుకుంటే ఊరికే విపరీతమైన నిద్ర వస్తుంది, అలాంటి ఆహారంలోకి వెళ్ళకూడదు. మనం మనుషులు ఏం చేస్తారంటే చాలా అనవసరంగా తప్పుడు అలవాట్లలో పడిపోతారు. ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు, వ్యసనాలు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు, వాటి వల్ల శరీర ఆరోగ్యం నాశనం అయిపోతుంది, మనస్సు భ్రష్టమైపోతుంది, ఇహం నాశనం అవుతుంది, పరం నాశనం అవుతుంది, ఎందుకు పనికిరావు. అలాంటి దురలవాట్ల తోలికి తప్పు ఆహారపు అలవాట్లని మనం దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేసి సింపుల్ కరెక్ట్ లైఫ్ స్టైల్లో ఉంటే అసలు మీరు హాస్పిటల్ కేసు చూడక్కర్లేదు, అలాగుండాలి. ఏదో ఇంక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏదో కాలు చేయి నొప్పి పుడితే ఒకసారి మందు వేసుకోవడం తప్పేం లేదు, అంతేగాని డయాబెటీస్ అని, హార్ట్ అని, బీపీ అని, ఆస్త్మా అని ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ ఎందుకు వస్తాయంటే మన ఆహార పుటలవాట్లు బాగులేక వచ్చి రోగాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఆలోచించి దానికి తగ్గట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతి శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మళ్ళీ అదే టాపిక్. ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఏమన్నాడు, యోగః అస్తి అన్నాడు, యోగము ఉంటుంది, ఫలానా విధంగా జీవిస్తే ఆ మనిషి జీవితంలో యోగము ఉంటుంది. మళ్ళీ ఇక్కడేమంటున్నాడు, యోగో భవతి, యోగః అస్తి అన్నా యోగో భవతి అన్నా ఒకటే అర్థం, ఆ మనిషి జీవితంలో యోగము ఉంటుంది.
అంటే చాలా గొప్ప స్టేట్ అండి, అది సామాన్యమైన విషయం కాదు. అంటే మీ మనస్సులో మీ లోపల మీకు ఆ ఈశ్వరీయ మహిమ అనుభవానికి వస్తుంది, అది అనుభవానికి వస్తుంది. మీకు లోపల ఈశ్వరుని యొక్క కృప అనుభవానికి వస్తుంది, చుట్టూ ఈశ్వరుని యొక్క కృప అనుగ్రహం అనుభవానికి వస్తుంది. ఇంకా అంతకంటే గాడ్ కాన్షియస్నెస్, ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? రామకృష్ణ పరమహంస వారు అలా పైకి చూశారు ఆకాశం కేసి, చూస్తే అక్కడ పైన చంద్రుడు కనపడ్డాడు. చంద్రుడు కనపడగానే ఆయన వెంటనే మహానందంతో ఆయన సమాధిలోకి వెళ్ళాడు. ఎందుకంటే చంద్రుడు వెన్నెల అదంతా కూడా ఈశ్వరుని యొక్క విభూతి. ఇంచేతనే శ్రీరాముణ్ణి శ్రీరామచంద్ర అని అంటారు, శ్రీకృష్ణుణ్ణి కూడా శ్రీకృష్ణ చంద్ర అని అంటారు. సోమహ సోమదేవత, వాల్మీకి మహర్షి రామాయణంలో భగవాన్ శశాంక అంటాడు, భగవాన్ చంద్రుడు, చంద్రభగవానుడు ఆకాశంలో ఆవిర్భవించాడు. చూడండి, చంద్రుణ్ణి చూస్తే ఈశ్వరుణ్ణి దర్శించినంత ఈశ్వరునితో యోగము ఆనందాన్ని కలిగించే సమాధి కలిగిందంటే అది గాడ్ కాన్షియస్నెస్ అంటారు. మన దగ్గర సాక్షాత్తు దేవుడు వచ్చి మన ముందు నిలబడి నెత్తిమీ మొట్టికే వేసినా సరే నువ్వు ఎవడో అని అడుగుతాం. గాడ్ కాన్షియస్నెస్ అంటే అలాగ ఉండదు. కాబట్టి ప్రతి అణువులో మనకి ఈశ్వరుని యొక్క దర్శనం అయిపోతుంది. ఆ గాడ్ కాన్షియస్నెస్ అంటే అది యోగం అంటే యోగ భవతి. అటువంటి యోగము మన జీవితంలో ఉంటుందంటే ఉంటుంది. అది కేవలము ఏదో మహాత్ములు శివానందజీ మహారాజ్ లేకపోతే రామకృష్ణుల వారు అలాంటి వాళ్ళ జీవితాల్లోనే ఉంది, మనకి లేదు అని మనం అనుకోకూడదు. మనకి అలాగే ఎప్పుడూ అనుకోకూడదు. మహాత్ముల జీవితాలను చూసి స్ఫూర్తి పొందాలి, కానీ వాళ్ళ వల్ల అయింది ఏదో మన వల్ల అవ్వదు అని అనుకోకూడదు. వాళ్ళు నిజానికి మనకి దూరంగా ఉన్నారు కనుక మనం వాళ్ళు ఏదో స్పెషల్గా మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ టైంలో కనుక ఉన్నవాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు నాకు అలాగనే ఉంటారు. రమణ మహర్షి ఆయన సింపుల్గా మామూలుగా ఉండేవారు, ఏమీ స్పెషల్గా ఉండేవారు కాదు. ఇప్పుడు రమణ మహర్షి అంటే భగవాన్ రమణ మహర్షి ఇది అది అని మనకేమిటోలాగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో అయితే ఆయన ఉన్న రోజుల్లో ఉన్నవాళ్ళు ఆయన్ని చూసిన వాళ్ళు చెప్తారు మామూలుగా ఉండేవారు, చాలా సింపుల్గా ఉండేవారు. దాని అర్థం ఏంటంటే మనిషి హృదయంలో ఆ జ్ఞానాన్ని కనుక సంపాదించగలిగితే మీరు నేను ఒక రమణ భగవానులాగా ఒక రామకృష్ణుల వారిలాగా మనం ఉండగలగచ్చు. ఆ పొటెన్షియల్ మనలో ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఆవిష్కరించుకోవాలి, దాన్ని బయటికి తీసుకురావాలి. అదంతా కూడా అజ్ఞానంతో కప్పబడిపోయి ఉన్నది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఆ బయటికి తీసుకొచ్చే పద్ధతే యోగము. యోగో భవతి, యోగం మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? యుక్తాహార విహారస్య. యుక్త అంటే పరిమిత అనర్థం. పరిమితమైన అంటే లిమిటెడ్, ఏదైనా లిమిటెడ్గా ఉండాలండి. మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ లిమిటెడ్. మధ్య మార్గం అంటారు దీన్ని, మిడిల్ పాత్ ఇస్ ది గోల్డెన్ పాత్. అది బుద్ధుని యొక్క సిద్ధాంతం, మిడిల్ పాత్ ఇస్ ది గోల్డెన్ పాత్. మధ్య మార్గం శ్రేష్టమైన మార్గం. సో ఆహారం ఉందనుకోండి, మరీ అధికంగా తినడం పొరపాటు, మరీ తక్కువ తినేసి నీరసపడిపోయి డొక్క మార్చేసుకుని అలా ఉండడం పొరపాటు. యుక్త ఆహార, ఆహారం అనేది యోగ్యంగా ఉండాలి. ఆహారము అంటే కేవలము తినేదే కాదు, మీరు లోపలికి తీసుకునేదాన్ని ఆహారము అంటారు. ఆహ్రియతే ఇది ఆహార. అన్నంలో కంచంలో పెట్టారనుకోండి, ఈ కంచంలో పెట్టిన దానికి ఆహారము అని పేరు ఎందుకు వచ్చింది? మీరు దాన్ని లోపల వేసేసుకుంటారు, అందుకోసం ఆహారము అని పేరు వచ్చింది. ఇప్పుడు మీరు టీవీ ముందు కూర్చుని చూస్తున్నారనుకోండి, ఆ టీవీలో మీరు చూసి దాన్ని ఏమంటారు? ఆహారము అంటారు. కంచంలో ఉన్నది నోట్లో వేసుకుంటారు, టీవీ తెర మీద ఉన్నది లేకపోతే సినిమా తెర మీద ఉన్నది కంటు ద్వారా లోపలికి తీసుకుంటారు. కాబట్టి టీవీ మీద ఉన్నది ఆహారము. ఇప్పుడు పరిమళ గంధాలు ఉంటాయి, సుగంధాలు, సో అది ఆహారము. అంటే తింటలేదు, సబ్బు తింటామని అన్నము, కానీ సబ్బు యొక్క పరిమళాన్ని మీరు ఆఘ్రాణిస్తూ ఉంటారు, కాబట్టి ఆహారము. జాస్మిన్, రోజ్ ఆయిల్, ఇవన్నీ ఆహారము. మనం తీసుకునే ఆహారము అంటే భోగాలు, చూసి టీవీ లాంటివి, తినే ఆహారం, పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు, అలాగే మ్యూజిక్, కొద్దిగా మ్యూజిక్ పర్వాలేదు.
ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కురమ్మంటారు. ఎందుకని బయట ఉండే దుమ్ము ధూళి అంతా ఇంట్లోకి రాకూడదు. మరి అటువంటిప్పుడు లోపలికి వెళ్ళేది శుభ్రమైనది స్వచ్ఛమైనది అవ్వాలి, పరిమితంగా ఉండాలి. యుక్త ఆహార ఇక విహారస్య విహారము, విహారము అంటే వినోదము, వినోదం కోసం చేసే సంచారానికి విహారము అని పేరు. సో విహారము అంటే సంచార అని రాశాడు ఆయన. వినోదం కొరకు, విశ్రాంతి కొరకు కొంత సంచారం చేస్తారు. దీనికి ఎవరింటున్నా వివాహం అవుతోంది, కావలసిన వాళ్ళు వాళ్ళు పిలిచారు, వెళ్ళి ఆ వధూవరులను ఆశీర్వదించి చక్కగా పరిమితంగా రెండు మెతుకులు అక్కడ ప్రేమగా తినేసి రావటం, అది విహారం. లేకపోతే ఇక్కడ ఏదైనా శివరాత్రి వచ్చిందనుకోండి, ఏదో శివాలయం ఉంది అక్కడ, ఆ శివాలయానికి సరదాగా వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని ఒక్కొబ్బరిగా కొట్టుకుని రావటం విహారం. రొటీన్ నుంచి కొంచెం పక్కకు వెళ్ళి ఉల్లాసంగా విశ్రాంతిగా ఉండటం విహారం. ఆ విహారం కూడా పరిమితంగా ఉండాలి. యుక్త ఆహార విహారస్య, విహారం మానేయమంటం లేదు, పరిమితంగా ఉండాలి. ఎంత పరిమితంగా ఉండాలంటే ఎదరవాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, పిల్లలకు కూడా నాన్నగారు అమ్మగారితో మనం వెళ్తే సరిపడుతుంది అనే ఒక స్ఫూర్తి ఇచ్చిట్లా ఉండాలి. అంతేగాని ఊరికి ముందు మనమే సంచి పట్టుకుని ఎక్కడ పడితే అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నాం, దావత్ అంటే అన్ని పనులు మానేసి వెళ్తూ ఉన్నాం. ఈ దావత్తులు మానేసేయాలి, దావత్తులు పనికిరాలి. ఊరికే టైము ఏమి ఉండదు ఆ దావత్తుకి. 8 మొదలు పెడతాడు వంటవాడు, 8 మొదలు పెడితే ఎప్పుడు తినాను ఎప్పుడు చేశాను, ఈ లోపల కాఫీలు టీలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు, చాలా డిసిప్లిన్డ్గా క్లీన్గా ఉండాలి. విహారం కూడా మంచి మనిషి యొక్క ఒక టేస్ట్ని అది ప్రతిఫలించేట్లా ఉండాలి, అలా ఉండాలి విహారం అంటే. అంతేగాని ఇంకే పిచ్చి పిచ్చి విహారాల కింద ఉండకూడదు. యుక్త చేష్టస్య కర్మసు, కర్మలు మనం చేసేటువంటి వేరు వేరు కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా ఒక డిసిప్లిన్ మీకు అనుభవానికి రావాలి. ఉపన్యాసం అంటే 1.5 hours. అలాగే మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి 30 minutes లిమిట్, 30 minutes సరిపడుతుంది. మ్యాక్సిమం మీరు 20 minutes చేసినా సరిపడుతుంది, 15 నిమిషాలు కూడా మంచి ధ్యానమే. 30 minutes అయితే బ్రేక్ పెట్టడం, బ్రేక్ పెట్టి మళ్ళీ సాయంకాలం చేసుకోవచ్చు, ఈ లోపల మిగతా పనులు చేసుకోవచ్చు. కొంచెం పెంచినా కూడా పర్వాలేదు, మరి ఆ లెవెల్కి వచ్చిన వాళ్ళు పెంచుకోవచ్చు, కానీ ముందు నుంచి ఎక్కువ పెంచేసి అలా చేయకూడదు. యుక్త కాబట్టి మంచి పనులు చేసే సందర్భంలో కూడా యుక్త చేష్టస్య కర్మసు. ఇప్పుడు మీరు అన్నదానం చేయాలనుకున్నారనుకోండి, 4 or 5 మీకుండే శక్తిని బట్టి, మీకు ఈ కిచెన్ యొక్క సైజును బట్టి, మీ గిన్నెల సైజును బట్టి ఆ లిమిట్గా పెట్టుకోవాలి. కానీ మీ గిన్నెలేమో 2 kgలు ఉండుకుతాయి, మీరేమో 10 మందిని పిలుచుకొస్తే ఎన్నిసార్లు ఉండాలి, ఎంత కష్టపడిపోవాలి, లిమిట్ ఉండాలి. ఏదైనా సరే లిమిట్స్ హద్దులు దాటద్దు. యుక్త చేష్టస్య కర్మసు. తర్వాత యుక్త చేష్టస్య అంటే చూడండి, చేతులు కాళ్ళు కదండి, కర్మ అంటే చేతులతో చేస్తారు, కాళ్ళతో చేస్తారు, నోటితో చేస్తారు, ఇది కర్మ. 3, కాళ్ళు చేతులు వ్యర్థంగా ఊగకూడదండి. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను అనుకోండి, పాఠం చెప్తున్నంతసేపు చేతులు నావి ఊపుతాయి, అది వ్యర్థం కాదండి, అది అవసరం, లేకపోతే ఆ స్పిరిట్ రాదు. కానీ కాళ్ళు ఊపుకోవడం, కొంతమంది నేను చూస్తూ ఉంటా టీవీలో అక్కడ ఈ కాళ్ళు ఇలా ఇలా ఊగిపోయి కుర్చీ అంతా ఊగిపోతూ అలా అలా ఊగిపోతూ ఉంటుంది. ఏదో విలేకరులు ఏవో ప్రశ్నలు అడుగుతారు. ఈ ఉప ఎన్నికలలో మీకు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారా? ఏమిటైన ప్రశ్న అడిగితే మేము బాగా మెజారిటీ వచ్చి ఏమిటి అలా ఊగిపోతూ సమాధానం చెప్పడం, అది అది పద్ధతి కాదు, అది అలా ఊగకూడదు. అంటే కాళ్ళు ఊగిపోతున్నాయి, ఒకటి ఇలా ఇలా ఊపిస్తూ ఉండడం, కాళ్ళు కాళ్ళు ఊగితే ఏమవుతుంది, పైభాగం ఊగుతుంది, కుర్చీ ఊగుతుంది, టేబుల్ ఊగుతుంది. అలాగంటి చేష్టలు, కదలికలు, వ్యర్థమైన కదలికలు ఉండకూడదు. మాట మాట కూడా చేష్ట, ఎంత అవసరమో అంత మితంగా ప్రేమగా కూడా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన చోట మనం బ్రేక్స్ వేసి కూర్చోకూడదు, వాళ్ళకి ప్రేమగా సమాధానం చెప్పాలి. కానీ అవసరాన్ని మించి అధిక ప్రసంగము చేయరాదు. సో 3 ఇంద్రియములు, చేతులు, కాళ్ళు, మాట, వీటి ద్వారా మనం కర్మలను చేస్తూ ఉంటాం కనుక ఆ కర్మలను చేసేప్పుడు మితంగా
ఆ హద్దులు దాటకుండగా చాలా కరెక్ట్గా అప్రాప్రియేట్గా బంగారం తూకం వేసేవాడు ఎలా తూకం వేస్తాడు ఎప్పుడైనా చూసారా? అలా ఉండాలి మాట. బంగారం తూకం వేసినట్టే ఓ పిసర్ ఎక్కువ పారేసి వంకాయలు చూసినట్టుగా తూచడు, పెర్ఫెక్ట్గా తూచుతాడు, అలా ఉండాలి మాట. ఎప్పుడు చూడండి, రామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు, ఏమైనా యోగమునకు దృష్టాంతం. ఈ పూర్వకాలపు తక్కెడ ఉంటుంది చూసారా, ఇటో సిబ్బి ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, అక్కడ ఒక ఫిక్స్డ్ ముళ్ళు ఉంటుంది, ఆ ఫిక్స్డ్ ముళ్ళు దేవుడు, ఈ కదిలీ ముళ్ళు జీవుడు. ఈ జీవుడు ఇప్పుడు ఏం చేయాలి? దేవుడితో యోగం రావాలి. అంటే ఆ ఫిక్స్డ్ ముళ్ళులతోటి అలాగ నిలిచిపోయి ఉండాలి. అంటే ఈ రెండు సిబ్బిలు సమానంగా ఉండాలి. ఒకటి ఇటు వచ్చింది అనుకోండి, దేవుడి ముళ్ళు అటుపోతుంది, ఈ ముళ్ళు జీవుడి ముళ్ళు ఇటు వస్తుంది. లేదా అటు వచ్చింది అనుకోండి, దేవుడి ముళ్ళు అక్కడే ఉంటుంది, జీవుడి ముళ్ళు అటుపోతుంది. యోగము అంటే ఇటు పోవద్దు అటు పోవద్దు, మధ్యలో ఉండాలి. ఆ కదలకుండా ఉండే దేవుడి ముళ్ళుతోటి ఎరుగుదల ముళ్ళు కింద ఉంటుంది, అలా ఉండాలి. అది యోగం. మాట్లాడడం పూర్తిగా మౌనం పెట్టేసుకుని ఎదరవాడికి విసుగొచ్చి ఇట్లా ఏమిటో అడగాలని ఆయన వేళ మాట్లాడటం, మళ్ళీ రేపు రావాలని వాడు బాధపడి ఇట్లా ఉండకూడదు. ఎంత అవసరమో అంత, ఆహారము అంతే, చేష్టలు అంతే, దానము అంతే. ఒక పద్ధతిలో అధికము కారాదు తక్కువ కారాదు. అన్ని విషయాల్లో కూడా ఆ సమత్వాన్ని మీరు మెయింటైన్ చేసినట్లయితే ఈ జీవుడు ముళ్ళు ఇటు అటు ఊరికే పిచ్చెత్తినట్టు తిరగడం మానేసి పెర్ఫెక్ట్గా ఈశ్వరుడి ముళ్ళుతో కోయిన్సైడే ఉంటుంది. అదే యోగం. ఆ యోగాన్ని మీరు జీవితంలో ఎప్పుడు సాధిస్తారో, యుక్త స్వప్నావబోధస్య, ఇది కూడా మనం చెప్పేశాం, అంటే నిద్ర తెలివి. ఒక లెక్క కింద చెప్పాలంటే 24 గంటలు ఉంటుంది కదండి, దాంట్లో 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. 8 దాటిందంటే మీరు ఎక్కువ నిద్రపోతున్నట్టు లెక్క, 7 తగ్గిందంటే బహుశా తక్కువ నిద్రపోతున్నారేమో చూసుకోండి, చాలా అలసట అనిపిస్తూ ఉండడం వల్ల. 6:30 వరకు తగ్గినా పర్వాలేదు, ఇంకా 6:30 తగ్గిందంటే మీకు నిద్ర తగ్గిపోతుంది, అది మంచిది కాదు. కాబట్టి 7 అవర్స్ 8 అవర్స్ మధ్యలో ఉండాలి. 7 వైపు ఉన్నా పర్లేదు, 8 అయినా పర్లేదు, అంతకంటే ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. అది నిద్ర తెలివి, యుక్త స్వప్నావబోధస్య. ఈ రకంగా మీరు జీవించటాన్ని అభ్యాసం చేస్తే ఈ ప్రారంభంలో ఎలా ఉంటుందంటే మన మీద కొంచెం బలం ఫోర్స్ చేసుకుంటున్నట్టుగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆరంభంలో. ఇప్పుడు బ్రౌన్ రైస్ అన్నాననుకోండి, ఆరంభంలో వండి వాళ్ళకి తినే వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది, ఒక్క 4 రోజులు టైం, 4 రోజులు కూడా పట్టదు మీకు మనస్సు ఉంటే. కానీ ఒకసారి అది సెటిల్ అయిపోయిన తర్వాత అది ఎంత సహజంగా నీరు త్రాగినంత గాలి పీల్చినంత సహజమైపోతుంది. సహజమైపోతే ఇంకా మీరు ఏ శ్రమ పడక్కర్లేదు, మీ జీవితంలో యోగము వచ్చేసింది. యోగం వస్తే ఏమిటి లాభము అంటే చూడండి, ఆ లాభాన్ని చెప్పడం కష్టం, చాలా గొప్ప లాభం. కోటీశ్వరుడికి లేని లాభం యోగం వల్ల వస్తుంది. రాజకీయ అధికారం వచ్చినా పొందలేని లాభాన్ని యోగం వల్ల మనిషి పొందగలుగుతాడు. ఇప్పుడు మన అందరం పరుగులెత్తి కోట్లు సంపాదించక్కర్లేదు, అధికారాలు అక్కర్లేదు మనకి, మనం ఉన్న చోట ఉంటూ ఆ యోగాన్ని సంపాదించుకుంటే దుఃఖం అనేది మన దరిదాపులకి రాదు. కష్టాలు సుఖాలు రెండూ వస్తాయి, కానీ హృదయంలో ఎప్పుడూ ఉల్లాసమే ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఉల్లాసము ఉత్సాహము ఆనందము అవి మన జన్మ హక్కు, అవి మన హక్కులవి, మనం సచ్చిదానంద స్వరూపులం, అది మన హక్కు, జన్మ హక్కు. దాన్ని ఎప్పుడూ మనం పోగొట్టుకోకూడదు. బయట ఒకప్పుడు మనకు అనుకూలం ఉంటుంది, ఇంకోప్పుడు ప్రతికూలం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఏదో రిజల్ట్స్ ఇటు వస్తాయి అటు వస్తాయి, మీరు అనుకున్నట్టు కాకుండా తలకిందులు రావచ్చు, లేకపోతే మీరు అనుకున్నట్టే రావచ్చు. అనుకున్నట్టు రిజల్ట్ వస్తే ఊరికే గెంతులు వేయకూడదు, ప్రతికూలంగా రిజల్ట్ వస్తే ఊరికే కురుంగిపోకూడదు. ఎలా రిజల్ట్ వచ్చినా నా మనస్సులో నా ఉత్సాహాన్ని నా ఉల్లాసాన్ని నేను విడిచిపెట్టాను. ఊరికే ఎలక్షన్ అని మాట వరుసకున్నాను. కుటుంబంలో అనేక వ్యవహారాల్లో కొంచెం ప్రతికూలం అనుకూలము రెండూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం మనస్సులో ఉండే ఉల్లాసాన్ని ఎన్నడూ విదిలిపెట్టకూడదు.
అదే యోగము అంటే యోగో భవతి దుఃఖ. కాబట్టి యోగాన్ని సంపాదించాలి. ధనాన్ని ఉన్న ధనం చాలు, ఉన్న అధికారం కూడా చాలు. కొత్తగా ధనాన్ని అధికారాన్ని మనం సంపాదించక్కర్లేదు. సంపాదించకపోవడమే మంచిది కూడా. పైగా మనకు కావాల్సింది ఏమిటంటే ఆ ఈశ్వరుని యొక్క కృప, ఆ యోగము, గాడ్ కాన్షియస్నెస్, దాన్ని జీవితంలో మనం స్వంతం చేసుకోవటానికి ఇవన్నీ కూడా చక్కటి ఉపాయాలు. ఈ విధంగా మానసికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా పూర్ణమైన ఆరోగ్యంతో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ క్లాస్ ఇక్కడితో ముగిస్తాం.